అన్నీ బాగున్నాయి, అన్నీ మాకు మంచిగానే వస్తున్నాయి. వాలంటీర్లు కూడా మాకు మంచి మేలు చేస్తున్నారు. మాకు విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మఒడి అన్నీ బాగానే వస్తున్నాయి. చాలా ఎవరు చేయలేదు ఇలా, పరిపాలన ఇలా చేయలేదు, మాకు ఇలా చేయలేదు. ఎడ్యుకేషన్ చాలా బాగుంది. గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మంచిగా మార్పు వచ్చింది. నాడు నేడు అనేది చాలా వచ్చింది, మంచిగానే ఉంది. కాకపోతే మా చదువు కూడా బాగానే ఉంది ఇప్పుడు దాకా. ఇంకా ఇంకోసారి కూడా వస్తే మరి మాకు కూడా బెనిఫిట్స్ ఉంటాయి చదువు పరంగా. మళ్ళీ జగనే రావాలనుకుంటున్నాను అంతే. జగన్ పరిపాలన బ్రహ్మాండంగా ఉంది, అన్నీ అందుతున్నాయి. మరి ఏంటమ్మా జనసేన టీడీపీ పొత్తులు? అవి పనికిరాని పొత్తులే, పనికిరాని పొత్తులే. జగన్ అన్న ఒంటరిగానే పోటీ చేసి ఒంటరిగానే గెలవాలని చూస్తున్నాడు. అది పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, టీడీపీ పార్టీ జనసేన పార్టీ కలిసి వస్తేనే ప్రజలకి మంచి జరుగుతుందని చెప్పి అంటున్నారు. ఏం మేలు జరగదు, కీడే జరుగుద్ది. కాదు కీడే జరుగుద్ది, మేలు జరగదు. నారా లోకేష్ గారు అంటున్నారు, మా నాన్నగారు ఏ తప్పు చేయలేదు, జగన్ గారే కావాలని కక్ష సాధించడానికి మా నాన్నగారు అరెస్ట్ చేయించారు అని చెప్పారు. మరి ఏ తప్పులు చేయకపోతే ఎవరు తీసుకుపోరమ్మా, వాళ్ళ నిజాయితీ వాళ్ళనే మరి ఒక రక్షించుద్ది. మరి ఎవరన్నా నువ్వు తప్పు చేయకపోతే నేను తప్పు చేయకపోతే పోలీసు వాళ్ళు తీసుకెళ్తారా? అది ఏదో ఏదో ఒకటి జరిగొండ బట్టే తీసుకెళ్లారు, అది లేకపోతే తీసుకెళ్ళరుగా. మరి అది ఆయన తెలివితేటలకే వదిలేద్దాం, ఆయనకే వదిలేద్దాం. ఆ మాటకి విలువ లేదు, జగన్ అన్నకి అన్ననే మాటకి విలువ లేదు. అది జరిగే పని కాదమ్మా. ఎందుకంటే మరి ఒక్క మాట ఆయన మాట్లాడిందంటే ఆయనకే విజ్ఞతకే వదిలేసేయాలి. అది జగన్ అన్న అనుకున్న పథకాలు చెప్పినవి చెప్పనవి కూడా మా 95% చేశారు. ఇవాళ విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళు, అక్కడ ప్రజలను అడుగు. ఎంతకుముందు హాస్పిటల్కి ఇప్పుడు హాస్పిటల్కి ఎంత తేడా ఉందో. మాకు జగ్గపేట ఉంది, జగ్గపేట హాస్పిటల్ ఎంత డెవలప్ చేసి ఉండో భానుగారు. అటు చెరువు బజార్కి వెళ్ళు, ఒక మాట చెరువు బజార్కి వెళ్ళు, భానుగారు ఎంత డెవలప్ చేసి ఉండో. మరి చిల్లకల్లు జగ్గపేట రోడ్డు మరి డెవలప్ చేసి ఉండో చేయలేదా? మరి ఏ ఎక్కడికైనా సరే గ్రామ గ్రామానికి మరి తిరిగి మా అమ్మ నీకు ఏం పథకాలు వస్తున్నాయో అందట్లేదా అనే తిరిగే వాళ్ళల్లో మొట్టమొదటి భానుగారు. మా ఆయన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి జగన్ గారు ఎంత చేస్తున్నాడో భానుగారు కూడా అంత ఎక్కువ చేస్తున్నాడని నేను చెప్తా. జగన్ పెట్టిన పథకాలన్నీ వృధా అని చెప్పి పవన్ కళ్యాణ్ మరి అమ్మా ఇదిగో మనం క్షేమంగా ఉండ తర్వాత 2.5 సంవత్సరాలు ఇది కరోనా వచ్చింది. కరోనా వచ్చిన 2.5 సంవత్సరాల్లో అభివృద్ధి ఏం చేయలేదు, చేయటానికి కుదరలా. భానుగారు ఇక్కడ గురుకుల పాఠశాలలో అందరికి కరోనా వచ్చిన వాళ్ళకి 100 పడకలేసి ఆయన సొంత ఖర్చులతో పోషించి మహా మరి ఆక్సిజన్ కూడా తెప్పించి ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకు ఆయన 24 గంటలు అక్కడ నుండి సేకరి చేసిండు. అటువంటి మహానుభావుడు దేవుడు ఎక్కడుండో కనపడ్డు, కానీ భానుగారు మాకు కనపడే దేవుడు. మేము 12:30 1 గంటకు పోయి ఫోన్ చేసినా సరే అర్ధరాత్రి పూట ఇంట్లో నుంచి బయటకు వచ్చి మా సమస్యను పరిష్కారం చేసే భానుగారు. అటువంటి వ్యక్తిని మేము గెలిపించటమే కానీ ఇంకో మాట అనేది మాత్రం విన్నాం. అది టీడీపీ చంద్రబాబు నాయుడు అంటున్నారు, నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి బయటకు వచ్చేసాను అని చెప్పాను అంటున్నా. మరి నువ్వు నేను దాన్ని తీర్పు తీర్చడానికి నువ్వు మనందరం సాలమమ్మా. మరి ఆగాగు, మరి ఆయన జడ్జి గారు ఉన్నారు కదా, సుప్రీంకోర్టు జడ్జి గారు, ఆ నేరాలు వాళ్ళు చూసేది, మనకు అధికారం లేదు. అది మరి సార్ జగన్ ఎన్ని సీట్లతో గెలుస్తారు అనుకుంటున్నారు? 175 కాకపోయినా 5-10 సీట్లు తగ్గినా 160 మాత్రం గ్యారంటీ. ఇక్కడ భానుగారు
20,000 మెజారిటీతో గెలుస్తాడు. నా పేరు మద్దుల లక్ష్మీదేవి. మాది తప్పకుండా వైఎస్ జగన్ గారు అవుతారు. మాకు చేసే అభివృద్ధిని బట్టి మాకు కాన్ఫిడెంట్ సార్. కేవలం మహిళలు చాలు జగనన్నను గెలిపించడానికి. ఒక్కసారి అటు చూడండి, బయటకు వచ్చి స్వచ్ఛందంగా బయలుదేరారు మహిళా సంఘం. పవన్ కళ్యాణ్ ఎవరండి? అసలు పవన్ కళ్యాణ్ ఎవరు? హీరోనా? అంటే హీరోగా తెలిసేమో జనాలకి, కానీ జనాలలో జీవించాలి. జీవితం అంటే ఏంటో జగనన్నకు తెలుసు. అంతేగాని పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చేసుకొని సినిమాలలో యాక్టింగ్ చేసుకోవడం కాదు, మనలోకి వచ్చి జీవించాలి. అప్పుడు మధ్యతరగతి కుటుంబాలేంటి, మహిళలేంటి, బాధలేంటి, ఇబ్బందులేంటిది అనేది అందరికీ తెలుస్తాయి. అంతేగాని పవన్ కళ్యాణ్ అంటే అభిమానం ఉంటే ఉండొచ్చు ఒక యాక్టర్గా. అభిమానం వేరు, వ్యక్తిత్వం వేరు. ఒక మనిషి మధ్యతరగతి కుటుంబస్తుడు ఎలా బతుకుతున్నాడంటే, ఈరోజు జగనన్న వల్ల ప్రతి ఒక్క మహిళ ఈరోజు ఇంత ఆనందంగా బయటకు వచ్చారంటే ఎవరి వల్ల? జగనన్న వల్ల. ఒకనాడు ఎట్లుంది, 5 ఏళ్ల క్రితం సార్, ఒక్కటి సార్, ఎన్నైనా చెప్తారు సార్, కాని వ్యక్తి కా. ఈరోజు నేను అడుగుతున్నా, ఒక్క మహిళన్న రూపాయి తీసుకున్న కనీసం మంచినీళ్ళు తాగల మేము. ఎవరికి ఆశించక్కర్లా, మా కుటుంబాలు బాగుపడ్డాయి, మా జగనన్న కోసం మేము వచ్చాం. టీడీపీ వాడికి అలవాటు అది. దొంగ కదా, పక్క దొంగ కదా, దొంగ డబ్బులు ఇచ్చి చేసుకోవచ్చు. మాకు అసలు చంద్రబాబు ప్రసక్తే మాకు లేదు సార్. మేము ఓడినా ఉన్నా వైఎస్ఆర్ పార్టీ మేము అభిమానులం. చంద్రబాబు అంటూ క్యారెక్టర్ లేదు. క్లోజ్ అయిపోయింది టీడీపీ, క్లోజ్ అయిపోయింది. జై జగన్ వైఎస్ఆర్ వచ్చేది. ఇంకా 20 ఇయర్స్ నేను ఛాలెంజ్ చెప్తున్నా, వైఎస్ఆర్ జగనే సీఎంగా వస్తాడు. ఇది నా నమ్మకం కాదు, ప్రజల నమ్మకం, రాష్ట్రం. జై జగన్, జై జై జగన్. జగనే గెలుతాడమ్మా ఖచ్చితంగా. అసలు అతను చంద్రబాబు నాయుడు అంటారు కానీ అతని వల్ల ఏమి రాలేదమ్మా. పావలం తీర్చుండు, మొప్పలు ఎగదెంగిండు, ఆడ నుంచి సొంత హక్కు చూసుకోండు, అప్పుడే జగన్ వచ్చేసి పవన్ కళ్యాణ్ సాతేగా సినిమాలో హీరో. అతనికి ఏంటమ్మా, కొరకారోళ్ళు ఉంటారు మీకు దగ్గరండి. అదంతా అబద్ధం. ఆ వంకతోనే కళ్ళు మసుకొచ్చినాయని అయ్యి అని తీసుకొచ్చారే కానీ అతను వదిలిపెట్టే పరిస్థితి లేదు. జగన్ కేతం ఖచ్చితంగా జగనే రావతాడు. దేశం ప్రపంచకాన్ని పరిపాలించగలిగిన సత్తాధారి ఆయనే. రారు రారు, అబ్బాబ్బా డబ్బులు ఇచ్చి రావటమే తెలుగుదేశం అంతా. ఎవడు ఏడు అంటే మరి మొత్తం మారిపోయింది సారీగా. ఎందుకు లోన్ ఉండే నాకు దాకా ఒకడు ఇద్దరు ఉండి పక్క వాళ్ళు పోగు చేసుకొని అంటమే. అతను బయటికి రాడు, కళ్ళు ఆపరేషన్తో వచ్చిండండి అంతే. పక్కా జగనేనండి.